దివ్యవాణి టీవీ ద్వారా ప్రభుని వాక్యంతో బలపడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ దేవుని యొక్క ఆశీస్సులను ఆశీర్వాదాలను కోరుకుంటూ, మనం విశ్వాసుల తండ్రి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలుస్తూ ఉంటాం. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము విశ్వాసానికే కాదు, ఒక విశ్వాసిగా ఏ విధంగా విజయం సాధించాడు, ఏంటి తన జీవితంలో తాను పాటించినటువంటి సూత్రాలు, తన విజయం వెనుక విజయ రహస్యాలు ఏమిటి అనేటువంటి అంశం మీద ధ్యానించుకుందాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆదికాండము 13:1 నుండి 18 వరకు చదువుకుంటే అబ్రహాము జీవిత విజయ రహస్యాల గురించి ఈ అంశం నుండి మనం గ్రహించవచ్చు, తెలుసుకోవచ్చు. లోతుగా గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఏంటి ఈ మొదటి సూత్రం, తన విజయం వెనుక ఉన్నటువంటి మొదటి సూత్రం ఏంటి అని మనం ధ్యానిస్తే, ఆదికాండము 13:1-4 వరకు చదువుకుందాం, మరియు 18 చదువుదాం. అబ్రహాము భార్యను వెంటబెట్టుకుని తన సర్వస్వంతో ఐగుప్తు దేశము నుండి నెగేమునకు వెళ్ళెను. లోతు కూడా అతని వెంట వెళ్ళెను. ఇప్పుడు అబ్రహాము పశు సంపదలతో వెండి బంగారములతో తులతూకుచుండెను. విడుదల చేయుచు అతడి నెగేబు నుండి బేతేలునకు వెళ్ళెను. పిదపై బేతేలునకు హాయికి నడుమ మొట్టమొదట తాను గుడారములు ఎత్తిన చోటికి వచ్చెను. అక్కడనే ఇంతకుముందు అబ్రహాము ప్రభువునకు పూజాపీఠము నిర్మించెను, పూజాపీఠము నిర్మించి దేవుని ఆరాధించెను. 18 అందుచే అబ్రహాము తన పరివారముతో తరలివెళ్ళి హెబ్రోను మండలమున మమ్రే దగ్గర ఉన్న సింధూరు వృక్షముల సమీపమున నివసించెను. అక్కడ దేవునికి పూజాపీఠము నిర్మించి ఆరాధించెను. క్రీస్తునాథునిందు ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుడు నన్ను దీవించటం లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించటం లేదు అని అంటూ ఉంటారు. దేవుడు నన్ను దీవించలేదు అనేదానికంటే దేవుడు మనల్ని దీవించటం కాదు, దేవుడు మనల్ని దీవించేటట్టు మనం చేసుకోవాలి. అబ్రహాము చేసింది కూడా అదే. దేవుడు అబ్రహామును దీవించటం కాదు, దేవుడు తనను దీవించేటట్టు చేసుకున్నాడు. మనం 13:4 ప్రభువునకు పూజాపీఠము నిర్మించెను, ఆయనను ఆరాధించెనని వాక్యం చదువుతూ ఉన్నా. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము తన స్వగ్రామము ఊరు అనేటువంటి ఊరు నుండి బయలుదేరాడు. బయలుదేరుతూ దేవుడు తీసుకుని పోయేటువంటి దేశానికి ప్రయాణమయ్యాడు. ఆ దేశమేంటో చూడలేదు. పాలు తేనెలకు ప్రదేశానికి నేను తీసుకుని పోతాను, నిన్ను ఒక మహాజాతిగా చేస్తాను అని చెప్పి దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము తన భార్యతో, తన సోదరుని కుమారుడైనటువంటి లోతుతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ ప్రయాణంలో అబ్రహాము ఏ ప్రాంతంలో అడుగు పెడితే ఆ ప్రాంతంలో దేవునికి పూజాపీఠము నిర్మించి ఆరాధించాడు. పూజాపీఠము నిర్మించడం ద్వారా దేవుని సాన్నిధ్యాన్ని అక్కడ నిలబెడుతూ ఉన్నాడు, దేవుణ్ణి ఆ ప్రాంతానికి రప్పిస్తూ ఉన్నాడు, ఆ ప్రాంతాన్ని దేవుని ఆశీర్వాద భూమిగా చేస్తూ ఉన్నాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా,
అబ్రహాము ఊరకనే ప్రయాణం చేసుకుని వెళ్ళిపోవటం లేదు. ఏ ప్రాంతంలో కడుగు పెడితే ఆ ప్రాంతాన్ని ఆశీర్వాద భూమిగా మారుస్తూ ఉన్నాడు. ఏ విధంగా? దేవునికి పూజాపీఠం నిర్మించటం ద్వారా. అబ్రహాము నుండి నేర్చుకుందా. మనం ఏ పని చేసినా దేవునితో ప్రారంభించాలి. నేను లేక మీరేమీ చేయజాలరంటారు క్రీస్తు ప్రభు. నిజమే ప్రియులారా, ఆయన లేకుండా మనమేమీ చేయలేం. ఈరోజు మనం మానవులుగా ఈ భూలోకం మీద జీవించగలుగుతూ ఉన్నామంటే అదంతా దైవ కృప, దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క ఆశీర్వాదం. అందుకే ప్రియులారా, దేవునితో ప్రారంభించాలి. నీవే మంచి పని చేసినా నీ జీవితం ఆయనలో సాగాలి అనంటే, నీవు ప్రారంభించే పని విజయవంతం అవ్వాలి అనంటే దేవునితో ప్రారంభించు. చాలామంది అంటారు, దేవుడు నన్ను దీవించలేదు, వెళ్ళిన పని అవ్వలేదు, వెళ్ళిన పని నాకు సిద్ధించలేదు, ఆటంకాలే కలుగుతూ ఉన్నాయి. ఎందుకు ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి? ఎందుకు నీకు విజయం సిద్ధించటం లేదు? ఎందుకు నీవు రాణించలేకపోతూ ఉన్నా? దేవునితో ప్రారంభించటం లేదు. అబ్రహాము నేర్పిస్తూ ఉన్నాడు, దేవుడు దీవించటం కాదు, దేవుడు నిన్ను దీవించేటట్టు చేసుకోవాలి. ఎలా? ఇదిగో నేను జీవించేటప్పుడు ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా, ఏ పనిని ప్రారంభించినా దేవునికి పూజాపీఠం నిర్మించి ఆరాధించేవాడిని దేవుడు. అందుకే నన్ను ఇంత బహుగా దీవించాడు. ప్రిలార వాక్యం చదువుతూ ఉన్న ఆయన సంపదలతో తొలతూగుచుండెను. ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి, సంపదలు పెరుగుతూ ఉన్నాయి. ఎంత సంపదలు పెరుగుతూ ఉన్నాయో, ఎన్ని ఆస్తులు పెరుగుతూ ఉన్నాయో దేవునికి అంతే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. దేవునికి మొట్టమొదట ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు, దేవునితో ప్రారంభిస్తూ ఉన్నాడు ప్రతి పనిని. కాబట్టి ప్రియులారా, దేవునితో ప్రారంభించాలి. ఇంకొక విషయం మనం గ్రహించాలి, దేవునికి పూజాపీఠము నిర్మించి ఆరాధించెను. దేవునికి పూజాపీఠం నిర్మించి వదిలేయలేదు, పూజాపీఠము నిర్మించి ఆరాధించెను. నిర్మించటం వరకే కాదు మన బాధ్యత, తరువాత ప్రక్రియ జరగాలి. తరువాత క్రియ జరగాలి, ఏంటి అది? ప్రార్థించాలి, ఆరాధించాలి, ధ్యానించాలి. మనం దేవునికి పూజాగది నిర్మించుకుంటాం, ఇంటిలో ప్రార్థనా గది ఏర్పాటు చేసుకుంటాం. ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందా? పూజాగదిని నిర్మించుకొని వదిలేస్తే సరిపోతుందా? ప్రియులారా, ఈ రోజుల్లో విశ్వాసులు చేసే పొరపాటు అదే. ప్రతి ఇళ్లలో దేవునికి పూజాగది, హైందవులు పూజాగది అంటారు, క్రైస్తవులు ప్రార్థనా గది అంటారు, పూజాగది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ జరగవలసింది జరగటం లేదు. ఏం జరగాలి? ఆ పూజాగదిలో కుటుంబం అంతా కూర్చుని ప్రార్థించాలి. పూజాగది నిర్మించటం ద్వారా ఆ పూజాగది రెండు విషయాలకు ఉపయోగపడుతుంది, రెండు ఆధ్యాత్మిక క్రియలకు ఉపయోగపడుతుంది. ఏంటి? మనం ప్రార్థనా గదిని కానీ లేదా పూజాగదిని ఏర్పాటు చేసుకున్నప్పుడు మన ఇంటిలో దేవుణ్ణి ప్రార్థించటానికి ఆరాధించటానికి ఉపయోగపడుతుంది. రెండు, దేవునిని సంప్రదించటానికి ఉపయోగపడుతుంది. ప్రియులగు సహోదరి సహోదరులారా, దేవునిని ప్రార్థించాలి, ఆ ప్రార్థనలో ఆయనను సంప్రదించాలి. దేవా, నేను చేస్తున్నటువంటి ఈ పని నాకు శ్రేయస్కరమా కాదా? నాకు నా అభివృద్ధికి ఉపయోగపడుతుందా కాదా అని సంప్రదించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రైస్తవులైన మనం దేవునికి, కొంతమంది విశ్వాసులు నిజంగా ఇల్లు ఆశీర్వదించడానికి వెళ్ళినప్పుడు చూస్తే ఎంతో సంతోషం అనిపిస్తుంది. వాళ్ళ పూజా గదిని, వాళ్ళ ప్రార్థనా గదిని నిజంగా ఎంతో అలంకరించుకుని దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇస్తూ ఉన్నారు వారి గృహాలలో. చాలా సంతోషం.
కానీ కొంతమంది మాత్రం దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, దేవునికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత వారి ఇళ్ళు చూడగానే తెలుస్తుంది వీళ్ళు ఎంతవరకు దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారని. కొంతమంది కిచెన్లో అంట్లు కడిగేటువంటి బేసిన్ దగ్గర, సింక్ దగ్గర పక్కనే దేవుని పటం వేలాడుతూ ఉంటుంది. నేను ఒకసారి ఒక ఇంట్లో ప్రవేశించాను, ఇల్లు ఆశీర్వదిస్తూ ఉన్నాను, దేవుని పటం ఎక్కడుందంటే కిచెన్లోన ట్యాప్ ఎక్కడైతే అంట్లు ఈ గిన్నెలు ఈ ప్లేట్లు కడుగుతూ ఉంటారో ఆ పక్కన వేలాడుతుంది. నేను అడిగా, ఏమమ్మా దేవుని పటాన్ని తీసుకొని వచ్చి కిచెన్లోన ఈ విధంగా ఈ మూలన పెట్టారంటే వాస్తు ప్రకారం దేవునికి ఇటువైపే దేవుని ఇటువైపే పెట్టాలటండి అని. ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవునికి ఇచ్చే స్థానం ఎటువంటి స్థానాన్ని ఇస్తూ ఉన్నా, కిచెన్లో పెట్టి ఆ పొగ లేకపోతే ఆ అంట్లు తోమేటువంటి అపరిశుభ్రమైనటువంటి స్థలంలోనని దేవుని నుంచేది, దేవునికి ప్రాధాన్యతనివ్వు. దేవునికి ఏర్పాటు చేసే స్థలం కూడా చక్కని స్థలమై ఉండాలి, పవిత్రమైన స్థలంగా భావించుకుంటూ దేవునికి మొట్టమొదట తనకు ప్రాధాన్యతనివ్వు. తర్వాత నీవు ఏ విధంగా ఉండాలో నీకు వీలుగా ఉండే విధంగా నీవు చూసుకో, కానీ మొట్టమొదట నీ ఇంటిలో దేవునికి ప్రాధాన్యతనివ్వు. దేవునికి ఏర్పాటు చేసేటువంటి స్థలాన్ని పవిత్రంగా ఉండేటట్టు చూసుకో. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని పూజా గదిని దేవుని ప్రార్థనా గదిని ఏర్పాటు చేయటమే కాదు, అందులో కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి. ఉదయాన్నే నీవు దేవునితో ప్రారంభించాలి, దేవునిని సంప్రదించాలి. ప్రభు ఈరోజు ఈ దినం నాకు ఇస్తూ ఉన్నా, నేనేం చేయాలి, ఏం చేస్తే నేను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందగలను, ఏం చేస్తే నేను ఆర్థికంగా అభివృద్ధి చెందగలను, నేనేం చేస్తే నా జీవితానికి నా కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది అని సంప్రదించాలి. కానీ చాలాసార్లు దేవునికి ఏర్పాటు చేశాం ప్రార్థనా గదిని, కానీ ఆ ప్రార్థనా గదిలో ప్రార్థనే జరగదు. ప్రియులారా, కథోలికులు చాలామంది జపదండలు కొంటూ ఉంటారు, జపదండలు లక్షల కొలది తయారవుతూ ఉన్నాయి, లక్షల కొలది అమ్ముడుపోతూ ఉన్నాయి. కొన్న జపదండను మెడలో వేసుకోవటమే కాదు, కొన్న జపదండను జేబులో వేసుకోవటమే కాదు, జపదండ కొంటే సరిపోదు, ఆ జపదండను జపించినప్పుడే దానికి అర్థం ఉంటుంది. కాబట్టి అబ్రహాము మనకు నేర్పించేది, ఏ పనిని ప్రారంభించినా దేవునితో ప్రారంభించు, దానిని ఆశీర్వాదకరంగా మలుచుకో. నీ మీద ఆధారపడి ఉంది, నీవు దేవుని ఆశీర్వాదంగా మలుచుకుంటావా శాపంగా మలుచుకుంటావా. ప్రారంభించు, ప్రభునికి ప్రాధాన్యతనివ్వు అని తన జీవితం ద్వారా అబ్రహాము మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం మీద ఇంకా లోతుగా ధ్యానించుకుందాం, ఇప్పుడు చిన్న విశ్రాంతి తీసుకుందాం. సహోదరి సహోదరులారా, మనం భగవంతుడిచ్చేటువంటి ప్రతి దినాన్ని ఏ విధంగా ప్రారంభిస్తూ ఉన్నాం? చాలామంది విశ్వాసులు, నిజమైనటువంటి విశ్వాసులు దేవునితో ప్రారంభిస్తారు, దేవునితో ముగిస్తారు. ఇది చాలామంది చేస్తున్నదే. సంతోషం, దేవుని వాక్యాన్ని చదువుతారు, ప్రార్థిస్తారు, పడుకునే ముందు మరలా దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థించుకొని పడుకుంటారు. అంటే దేవునితో ప్రారంభిస్తూ దేవునితో ముగిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం దేవునితో ప్రారంభిస్తారు, మంచిదే, కానీ దేనితో ముగిస్తూ ఉన్నాం? దేవునితో ప్రారంభించే మనం టీవీతో ముగిస్తాం ఆ రోజును, కొంతమంది న్యూస్ పేపర్తో ప్రారంభిస్తారు, కొంత న్యూస్ పేపర్ చదివేసి
డ్యూటీకి వెళ్ళిపోతారు. వచ్చిన తర్వాత భోజనం చేసి మరలా మిగతా న్యూస్ పేపర్ చదివి ఆ రోజును ముగిస్తారు. కొంతమంది టీవీతోనే ప్రారంభిస్తారు, టీవీతోనే ముగిస్తారు. ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుడిచ్చినటువంటి ప్రతి దినాన్ని ఇవి దేవునితో ప్రారంభించు. యేసయ్య తన రోజువారి జీవితాన్ని ప్రాతకాలమున ఆయన నిర్జన ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థించెను అని రాసి ఉంది వాక్యంలో. అంటే ప్రభువు తన తండ్రితో ప్రారంభిస్తూ ఉన్నారు, తండ్రిని ప్రార్థించి ఆ రోజును ప్రారంభిస్తూ ఉన్నారు. అందుకే యేసయ్య విజయం వెనుకనటువంటి రహస్యం ఏంటి అని అంటే ప్రార్థనే. ప్రాతకాల ప్రార్థన, చీకటి పడిన తర్వాత ప్రార్థన. ఈ విధంగా మనం యేసయ్య జీవితాన్ని గమనిస్తే ప్రియులారా, ఆయన ప్రాతకాలమున ప్రార్థన చేసి ప్రారంభించినప్పుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉండేవారు, ఎన్నో బోధనలు చేస్తూ ఉండేవారు. అయితే అద్భుతాలు చేసేటప్పుడు ప్రభువును ఆటంకపరిచేవారు, ప్రభువును విమర్శించేవారు. ఆయన బోధనలు చేస్తే ఆయన ఏం తప్పు మాట్లాడతారని ఎదురు చూచే వాళ్ళు ఉండేవారు. ఈ విధంగా రోజులో అనేకమైనటువంటి ఆటంకాలు వచ్చేవి. కానీ యేసయ్య విమర్శలకు కృంగిపోలేదు, పొగడతలకు పొంగిపోలేదు. ఎలా విజయం సాధించారు ప్రభు అని అంటే తండ్రి దేవునితో ప్రారంభించటం, తన తండ్రితో ఆ రోజును ముగించటం. ప్రియులారా, నీవు దేవుడిచ్చినటువంటి దినాన్ని రోజును దేవునితో ప్రారంభిస్తే లోకంలోకి వెళ్ళిన తర్వాత సాతానుడు అనేక విధాలుగా నిన్ను ఇబ్బంది పెట్టినా, ఆటంకపరిచినా, నీ విరోధులు నిన్ను ఆటంకపరిచినా, నీ విరోధులు నిన్ను విమర్శించినా, నీవు గట్టిగా బలమైనటువంటి వ్యక్తిగా నిలబడగలవు. ధైర్యంగా ఉంటా, ధైర్యంగా ముందుకు పోతా, నీ పని నువ్వు సక్రమంగా చేస్తా. అలా లేని పక్షాన, నీవు దేవునితో ప్రారంభించని పక్షాన చిన్న విమర్శకు కూడా కృంగిపోతా, జీవితం మీద విరక్తం అనేది వచ్చినట్టుగా భావిస్తా. అందుకే దేవునితో ప్రారంభించు, దేవునితో ముగించు. నీ ఇంటిలో నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి పూజా గది, ప్రార్థనా గది, ఆ గదిలోకి వెళ్ళు, ప్రార్థనతో ప్రారంభించు. పడుకునే ముందు మరలా ఆ గదిలోకి వెళ్ళి నీవు ప్రార్థనతో ముగించు. ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసు ప్రభునకు ఆతిథ్యం ఇచ్చేటువంటి మార్తా మరియమ్మలు అనేటువంటి కుటుంబం, మార్తా మరియమ్మ లాజరు, ఇదొక కుటుంబం. యేసయ్య ఎప్పుడైనా ఆ దారిని వెళితే యేసయ్యకు ఆతిథ్యం ఇచ్చేవారు. మనం సువార్త పట్టణాల్లో చదివితే మార్తమ్మ మరియమ్మ, యేసయ్య మార్తమ్మ వారి ఇంట్లోకి ప్రవేశించగానే, యేసయ్య ఇంటిలోకి ప్రవేశించగానే మార్తమ్మ వంటగదిలోకి పరిగెత్తుతుంది. కానీ మరియమ్మ యేసయ్య పాదాల చెంత కూర్చుంటుంది. మార్తమ్మకు యేసయ్యకు మంచి ఆతిథ్యం ఇవ్వాలని వంటగదిలోకి పరిగెత్తింది. మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య బోధించే వాక్యాన్ని వింటూ ఉంది. పనులతో సతమతమవుతున్నటువంటి మార్తమ్మ పరిగెత్తుకుని వచ్చి ప్రభువుతో తన సహోదరి మీద కంప్లైంట్ చేస్తూ ఉంది. ప్రభు, మీరు చూడటం లేదా? నా సహోదరి పనులన్నీ నా మీద వదిలేసి మీ దగ్గర కూర్చుంది, సహాయం చేయమనండి, పంపించండి అంటుంది. అయితే ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించాలి, మార్తమ్మను ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు. మార్తమ్మ, నీవు అనేక పనులతో సతమతమవుతూ ఉన్నా, కానీ మరియమ్మ సరియైనది ఎన్నుకుంది. అంటే అక్కడ మార్తమ్మ ఇచ్చే ఆతిథ్యం తప్పు అని అనటం లేదు. ప్రియులారా, మార్తమ్మ కూడా యేసయ్య వారి ఇంటిలో ప్రవేశించగానే కొంతసేపు అయినా దేవుని యందు, దేవుని పాదాల దగ్గర కూర్చొని వాక్యమందు బలపడి వాక్యాన్ని విని తన హృదయాన్ని శుద్ధి చేసుకొని, తన హృదయాన్ని పరిశుద్ధపరచుకొని, తన చెవులను, తన
శరీరాన్ని అంతటినీ పరిశుద్ధపరచుకొని తరువాత వెళ్ళి ఏదో కొంత వండి ప్రభు నాకు ఆతిథ్యం ఇవ్వచ్చు. కానీ మార్తమ్మ వంటగదికే పరిమితమైపోతుంది. ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రతి ఇంటిలో ఈ అంశం మీద ఒక ఆదివారం ప్రసంగిస్తూ ప్రతి ఇంటిలో మూడు గదులు ఉంటాయి. ఏంటి ఆ మూడు గదులు అని అంటే, పూజా గది అంటే దేవునికి ఏర్పాటు చేసినటువంటి పూజా గది, ప్రార్థనా గది, ఇక రెండోది పడక గది మనం విశ్రాంతి తీసుకునేది, ఇక మూడోది వంట గది, డైనింగ్ హాల్ అంటాం. అది హాల్ గది కాదు, కానీ బెడ్రూమ్, కిచెన్ రూమ్ అని అంటూ ఉంటాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రతి ఇంటిలో ఈ మూడు గదులు ఉన్నాయి, పూజా గది, పడక గది, వంట గది. నీ జీవితం ఏ గదికి పరిమితం అయ్యింది? పూజ గదిలోనా, పడక గదిలోనా, వంట గదిలోనా? ఏ గదిలో నీవు ఎక్కువగా నీ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నా? కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఉద్యోగాన్ని కావచ్చు, దేవుడు మనకిచ్చినటువంటి ఇంటిని కావచ్చు, దేవుడిచ్చినటువంటి పొలాన్ని కావచ్చు, దేవుడిచ్చినటువంటి సమయాన్ని కావచ్చు, దేనినైనా మన దేవుని ఆశీర్వాదంగా మార్చుకోవాలి, మలుచుకోవాలి, దేవునితో ప్రారంభించాలి. అప్పుడు తప్పకుండా నీవు విజయాన్ని సాధిస్తా, ఒక మంచి విశ్వాసిగా దేవుని యందు బలపడతా, దేవునిలో అభివృద్ధి చెందుతా. మరి అబ్రహాము విజయ సూత్రాలు ఐదు తెలుసుకుంటూ ఉన్నా, ఐదులో ఈరోజు మనం ఈ మొదటి సూత్రాన్ని గ్రహించా, ధ్యానించా. దేవునితో ప్రారంభించు, దేవునితో ప్రారంభిస్తే విజయం నీదే. కానాపల్లి పెండ్లి విజయం వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి అని అంటే, కానాపల్లి పెండ్లి పెద్దవారు, ఆ కుటుంబ సభ్యులు వారికి తెలియకుండానే యేసయ్య ఒక యూదునిగా, తోటి బంధువుగా పిలుచుకొని ఉండవచ్చు. వెళ్ళారు, ఆహ్వానించారు మరి తల్లిని, యేసు ప్రభువుని బంధువులుగా ఆహ్వానించారే తప్ప దేవుడిగా కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అబాసుపాలు అవ్వడానికి, గురి అవ్వటానికి గురయ్యేటువంటి సమయం, ద్రాక్షారసం తక్కువ పడింది. వెంటనే తల్లి మరియా, యేసు ప్రభు వారి చేయూతను అందిస్తూ ఉన్నారు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రతి కార్యానికి నీ దేవుణ్ణి ఆహ్వానించు, ప్రతి పనికి నీ దేవుణ్ణి ఆహ్వానించు, ప్రతి పనిలో నీ దేవుణ్ణి ఉండేటట్టు నువ్వు చూసుకోవాలి. అది ఏ విధంగా జరుగుతుంది అనంటే, నీవు ప్రార్థన చేసినప్పుడు, దేవుని నీవు ఆహ్వానించినప్పుడు ప్రభు నీ పనిలో, లేకపోతే నీవు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో ఆయన ప్రవేశిస్తారు, విజయాన్ని ఇస్తారు, నీకు వెన్నంటూ ఉండి, నీతో ఉండి, నిన్ను వెన్ను తట్టి ముందుకు నడిపిస్తూ ఉంటారు. అందుకే దేవునితో ఏ పనినైనా ప్రారంభించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపూర్ణుడైన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభు, అబ్రహామును పిలుచుకున్న అబ్రహాము మీతో ప్రారంభించాడు ప్రతి పనిని. ప్రతి ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు పూజాపీఠం నిర్మించి ఆరాధించాడు, ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడు, మలుచుకున్నాడు. అలా దేవా, నేను నా జీవితంలో మీకెంతో ప్రాధాన్యతనివ్వాలనుకుంటాను. పూజా గదిని నిర్మించుకున్నాం ఇళ్ళల్లో, జపమాల కొంటూ ఉన్నా జపమాల ద్వారా బలపడటానికి, కానీ ప్రభు నిర్మించడం వరకే, ఆధ్యాత్మిక వస్తువులను కొనే వరకు మాత్రమే ఉండిపోతూ ఉన్నా. అలా కాకుండా మీతో ప్రారంభిస్తూ, ప్రార్థన యందు బలపడుతూ, ప్రతి పనిని, ప్రతి పనిలోకి మిమ్మల్ని ఆహ్వానించుకుంటూ, మీ నుండి విజయం పొందుతూ, మీలోనే జీవిస్తూ, మీలోనే ప్రారంభిస్తూ, మీలోనే ముగిస్తూ, ఈ విధంగా మంచి విశ్వాసిగా, మీ మీద ఆధారపడే విశ్వాసిగా మమ్మల్ని బలపరచమని, దీవించమని, నీ శక్తినివ్వమని ఈ మనవులను మా నాథుడైన
యేసు ఘనమైన నామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.